మునీంద్ర, నాదొక చిన్న వినతి. భువిని దివిని కూడా జయించగల దివ్యాస్త్రాలు తమ వద్ద ఉండగా అసురులిద్దరినీ సంహరించే అవకాశం మాకెందుకు ప్రసాదించారు? పారిజాత వృక్షం పూలు కురిసినట్టు మాపై ఇన్ని వరాలు అయాచితంగా ఎందుకు వర్షించారు? చిరంజీవి, రామానుజ, లోకోత్తర శక్తివంతాలైన ఈ అస్త్రాల కోసం నేను ఎందుకు కృషి చేశాను, వాటిని ఎలా సాధించాను చెబుతాను. ఆ కథే మీ ప్రశ్నకు సమాధానం కాగలదు. తపోబలంతో, అస్త్రబలంతో ఎందరో శత్రువులను, ఎన్నో శక్తులను జయించిన నేను ఈనాటికి జయించలేనిది నా అహంకారం. ఇప్పటికీ నన్ను నా వెనుక అహంకార మహర్షిని గేలి చేస్తూ ఉంటాను. పూర్వాశ్రమంలో నేను ఒక రాజును. ఒకప్పుడు నేను సేనలు వెంటబెట్టుకుని దేశాటనం చేశాను. ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాను. మహనీయుడు, పరమశాంతుడు, త్రిలోకవంజుడైన ఆ బ్రహ్మర్షి దర్శనం చేశాను. ఎంతో అభిమానంతో, నా యందు వాత్సల్య భావంతో అతిథి మర్యాదలు చేశారు. పత్రం, పుష్పం, ఫలం తోయమిచ్చి సత్కరించి ఆరగించమన్నారు. నా అహం కొద్దీ నేను హేళనగా నవ్వాను. మునీంద్ర, నా వెంట వేలాది సైనికులు, అశ్వగజాది బలాలు వచ్చి దూరాన్ని విడిది చేసి ఉన్నాయి. నా భోజనానికి వస్తువులు వారు చూసుకుంటారు. ఇవి తమ వద్దనే ఉండనివ్వండి. దేశమేలే రాజు మా వాడకు వచ్చి మంచి చెడ్డలు విచారించటం మా భాగ్యంగా భావిస్తున్నాం. వచ్చిన వారిని సత్కరించటం మా ధర్మం. ఓ రాజా, నీకే కాదు నీ సైన్యానికి కూడా నీ అంతస్తుకు తగిన విందునే ఏర్పాటు చేస్తాం. అమ్మా శబల, చెప్పపాటు కాలంలో నాకు నా వేలాది బలగానికి అంత గొప్ప విందు అమర్చిన ఆ కామధేను చూడగాని నాలో మదనతో పాటు మత్సరమనే పిశాచి మేలుకుంది. మహర్షి, ఇంతటి శక్తివంతమైన ఈ ధేనువు నా వంటి రాజు పంతన ఉండాలి. తమకు 10 లక్షల గోవులు, 100,000 గుర్రాలు, ఏనుగులు, రథాలు, బంగారం, ఏది ఎంత కావాలన్నా ఇస్తాను. ఆ శబలను నాకు ఇవ్వండి. రాజా, నీవు ఇస్తానన్నవన్నిటినీ శబల ఒక్క తుటిలో నాకివ్వగలదు. కానీ నాకు ఆ సంపదలతో పని లేదు. శబల నా చెల్లెలు వంటిది. ఈ వనవాటికలో తపస్సేవా భాగ్యమే మేము కోరుకునేది. అందువల్ల రామ మార్గంతో ఇవ్వకపోతే దండనీతిని అవలంబించి బలవంతాల తీసుకుని వెళ్ళగలరు. అది ధర్మం కాదు, రాజధర్మం కూడా కాదు. ధర్మ నిర్ణయం చేసేది రాజు. రాజు మాటకు ఎదురు చెప్పడమే అధర్మం. మీరు సక్రమంగా ఇవ్వనందువల్ల నేను అక్రమంగానే తీసుకుని వెళ్ళగలను. ప్రయత్నించు రాజా. పంతం పెరిగింది, ఎదిరించాను. ఆ మాయా సైన్యం నా బలగం అంతటిని అశ్వ గజ రథాలతో సహా మేలమట్టం చేసి వేసి నాకు రోషన్ రెట్టించింది. నాకు తెలిసిన కొద్దిపాటి మంత్రాస్త్రాలు అజ్ఞానం కొద్దీ ఆ వశిష్ఠునిపైనే ప్రయోగించాను. చేరే లోపలే వాటిని ఆ బ్రహ్మనందం కబలించి వేసి
తిరుగులేని బ్రహ్మాస్త్రం కూడా ఆ బ్రహ్మర్షి తేజస్సులో కరిగిపోయింది. బ్రహ్మబలం ముందు నా క్షాత్ర బలం ఎంత అల్పమైనదో బోధపడింది. నాలో అహం చావడానికి బదులు 1000 పడగలెత్తి బుసలు కొట్టి నిప్పులు మూసింది. ఆయన వలె బ్రహ్మర్షినై బ్రహ్మాండమైన శక్తిని గడించి సాధించాలని నిశ్చయించాను. రాజ్యం పుత్రునికిచ్చి వేసి దీక్షగా తపస్సు చేయసాగాను. భక్తితో ముక్తి కోరే తపస్సు పండుతుంది, కానీ నా వలె పగతో అహంతో చేసే తపస్సుకు అరిషడ్ వర్గాలు ఎప్పటికప్పుడే భంగం కలిగిస్తాయి. చీకట్లా కమ్మివేసి నా పంతం ఆశలు కూడా అందులో అణిగిపోయాయి. విద్య వివేకం తపస్సు అన్ని కామాగ్నిలో సమిధలై బూడిదైపోయాయి. పశ్చాత్తాపంతో తిరిగి తపస్సు ఆరంభించాను. బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి పదవినిచ్చాడు. బ్రహ్మర్షి పదవి కోరే నేను రాజర్షి పదవిని లెక్క చేయలేదు, తపస్సు కొనసాగించాను. పరమేష్ఠి మహర్షి పదవిని ప్రసాదించాడు, అయినా నేను తృప్తి చెందలేదు. పదవీ వ్యామోహం, వశిష్ఠుల పట్ల మత్సరం, పిశాచాలై నన్ను పీడిస్తూనే ఉన్నాయి. తపస్సు కొనసాగిస్తూనే ఉన్నాను. ఈ మారు అహంకారం ఆవరించి నా తపశ్శక్తిని దహించి వేసింది. త్రిశంకుడు మహారాజు మీ ఇక్ష్వాకు వంశీయుడే, బహుధార్మికుడు, అయితే ఆయనకు బొందితో స్వర్గం చేరాలని పేరాశ కలిగింది. తమ కులగురు అయిన వశిష్ఠుని ఆశ్రయించి అందుకు తగిన యాగం చేయించమన్నాడు. ఆయన వద్దని, అది తప్పని చెప్పాడు. రాజా, ఈ శరీరం అశాశ్వతమైనది, ఆత్మ ఒక్కటే నిత్యమైనది, సత్యమైనది. పంజరంలోని చిలుక తలుపు తెరుచుకొని పారిపోతుంది, కాని పంజరంతో కూడా అడవికి పోవాలని కోరదు.
ఈ శరీరం మార్చిన బట్ట వంటిది. మనం మార్చిన బట్ట విడిచి మరొకటి ధరించినట్లే ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని ధరిస్తుంది. ఆ మార్చిన బట్టనే కప్పుకొని స్వర్గానికి వెళ్ళాలని కోరడం అవివేకం, అపచారం. వశిష్ట, నీవు నా ఏలుబడిలో ఉన్న పురోహితుడివి, చెప్పని పని చెయ్యి లేదా విరోధ పూర్తిడైన నా తండ్రి అవమానిస్తావా? అదం కూడా నీవు చండాలను కూడా పోయి అదోగతి అనుభవించు. ఆ త్రిశంకుడు నా శరణుడొచ్చాడు. నా తపోధనమంతా ధారపోసి అతన్ని స్వర్గానికి పంపాను. అది త్రిశంకుడి పైన జాలి కాదు, వశిష్ఠుడి పైన నా పగ. అహం మదం మళ్ళీ నా కన్ను కప్పాయి. స్వర్గం కన్నా మిన్నదైన మరో స్వర్గాన్ని ఇదే ఈ అపర బ్రహ్మ విశ్వామిత్రుడు తన తపోబలంతో కల్పిస్తున్నాడు, సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు. రామానుజ, ఈ విధంగా సుదీర్ఘమైన నా జీవితంలో కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం అన్నిటినీ మించిన అహంకారం, సర్వశత్రుంజయుడిని అహంకరించిన నన్ను అడుగడుగునా కాటువేసి దెబ్బతిన్న కొద్దీ నా పంతం పెరిగింది. చివరిగా సర్వేశ్వరుడికే ఈ అజ్ఞానిపైన జారి కలిగింది. భర్త, నీవు చరితార్థమైన నీకు బ్రహ్మర్షి పదము ప్రసాదిస్తున్నాను. పరబ్రహ్మ, బ్రహ్మర్షి పదము నీవు ప్రసాదించిన ఆ వశిష్ఠుడు స్వయముగా విచ్చేసి ఆమోదించు వరకు ఈ విశ్వామిత్రునికి సంతృప్తి కలుగదు. లక్ష్మణ, సాక్షాత్తు పరబ్రహ్మనే ఎదుట నిలిచిన కన్నుగప్పి మాయ చేసే ఆ అహంకార శక్తి అంతటి నేను సిగ్గిలే లోపలే వశిష్ఠులు వారు ప్రత్యక్షమై ఆశీర్వదించారు. శమదమాలను శాశ్వతంగా ఓడించిన జితేంద్రియుడైన వారి ముందు అజ్ఞాని నేనెంత. నాయన, అది నా కథ. తపోబలంతో గడించిన దివ్యాస్త్రాలన్నీ కలిసి నాలోని ఒక్క శత్రువును జయించలేకపోయా. ఈనాడు మీకది సర్వాధికారాలతో ధారపోసి నా బరువును దించుకుంటున్నాను. నా అహంకారాన్ని పెంచి పోషించిన సంపదల్లో ముఖ్యమైనదైన అస్త్ర సంపదను ఈ విధంగా తగ్గించుకుంటున్నాను.